हेलो फ्रेंड्स अंदर एला उ नैन मी स्मार्ट सौजीन अंडी अंदर मेरे कमेंट सेक्शन लो कमेंट चेयंडी मन चैनल सर की मन चैनल लो व्लॉग्स उंटाई ब्यूटी टिप्स उंटाई कुकिंग टिप्स उंटाई कुकिंग टिप्स अलागे किचन किचन गुरिंची एवैना टिप्स उन्ना सरे अवन्नी कूडा नेनु मीतो शेर चेस्तानु मीरु नातो इंटराक्ट अवुतू उंटे इंकेमैना सरे नेनु पेट्टडानिकी एक्कुव इंट्रेस्ट अनेदी उंटुंदी कदा एवरैना अंते कदा बेसिक गा सो मी अंदरू कूडा चाला बागा रेस्पॉन्ड अवुतुन्नारु चाला थैंक्स अंडी इंतदिगा सपोर्ट चेस्तुन्नंदुकु नन्नु हाय अंडी अंदर की ई रोज़ नेनु राइस वाटर नी थ्री टाइप्स गा एला चेसुकोवालो थ्री वेस आफ् राइस वाटर अंटे मूडु रकालुगा चेसुकोवच्चु राइस वाटर अदि एलागो चूद्दामु అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ రైస్ వాటర్ కోసం త్రీ టైప్స్గా చూపిస్తానన్నమాట అంటే మూడు రకాలటువంటి రైస్ వాటర్ని చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ ఒక మగ్గుతో అంటే మనకి ఈ కప్ ఇస్తారు కదండి రైస్ కప్పు कुकर एलक्ट्रिक कुकर तीसुकुन्नप्पुडु राइस कप वस्तुंदि कदा सो आ राइस कप तो नेनु ओक कप राइस तीसुकुन्नानु अन्नमाट फस्ट एप्पुडैना राइस वाटर चेसुकोवाली अंटे ओक गाजु कंटेनर तीसुकोवालन्नमाट सो चूडंडि मूत उंडाली इलागा मूत इला फिट गा उंडेटुवंटि ओक मूत तीसुकुनि मनं गाजु स्टेनर लो మనం స్టోర్ చేసుకునేటప్పుడు గాని పెట్టుకునేటప్పుడు గాని గాజు దాంట్లో పెట్టుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట సో చూడండి ఫస్ట్ నేను తీసుకున్నటువంటి ఈ కప్ రైస్ ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఒక్కసారి క్లీన్ చేసుకుందాం ఎందుకంటే రైస్ లో ఏమైనా దుమ్ము ఏమన్నా ఉంటే అంతా పోతుంది కాబట్టి సో ఇది ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసి పెట్టుకున్నాము సో మనకి దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే రైస్ లో అంతా క్లీన్ అయిపోతుంది ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం రైస్ వాటర్ కోసం వాటర్ ని యాడ్ చేసుకోవాలండి సో మనకి కావాల్సినటువంటి వాటర్ కోసం నేను ఇక్కడ ఒక కప్ యాడ్ చేసుకున్నాను కప్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం అంతా కలిసేలాగా ఈ రైస్ వాటర్ మొత్తం కలిసేలాగా ఒక్కసారి వుడెన్ స్టిక్ తో కలుపుకుందాము సో మనకి చక్కగా 3 అవర్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్ రైస్ వాటర్ అనేది రెడీ అవుతుందండి సో చూడండి 3 అవర్స్ ఉంటే మనకి కింద ఉన్నటువంటి రైస్ మొత్తం నాని మనకు కావాల్సినటువంటి రైస్ వాటర్ వస్తుందన్నమాట सो दी चूत बउल्लोन चपा कदा सो मूतन पटेकंदा स्टिफ वेकाली सो चूसर कदा मन की फास्ट वे राइस वाटर अने रेडी अन्ट इधर फर्स्ट वे आफ राइस वाटर नंबर वन इधी सेकंड वन चूद्दाम इप्पुडु सो सेकंड मेथड वच्चेसी राइस नी क्लीन चेसुकोवालंडी ओकसारी क्लीन चेसुकुन्न तर्वात वाटर नी याड चेसुकोवाली सो वाटर नी याड चेसुकुनी कुक चेसुकोवाली बॉइल्ड राइस अंटां कदा अला अन्नमाट बॉइल्ड राइस इप्पुडु चेसेदि बॉइल्ड राइस कोसम कोंचेम कुक चेसुकोवाली सो कास्त मरिगिते सरिपोतुंदंडि ई वाटर बॉइल चेसुकोवाली दीन्नि बॉइल्ड राइस वाटर अनि अंटामु कास्त बॉइल अयिन तर्वात ई वाटर नि तीसेसुकुंटे दान्नि बॉइल्ड राइस वाटर अनि अंटामु కాస్త మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని మనం హెయిర్ కి అప్లై చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది
మనం ఎప్పుడైనా సరే హెయిర్ డ్రై అయినప్పుడు ఇది యూస్ చేసుకుంటే హెయిర్ ఊడిపోతున్నా కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అలాగే ఒత్తుగా పట్టులాగా పెరుగుతుందన్నమాట సో చూడండి మనకి కాస్త 1 టు 10 మినిట్స్ లో చక్కగా బాయిల్ అయిపోతే ఈ వాటర్ అప్పుడు మనం తీసేసుకుందాము మనకి హెయిర్ కి బాగా యూస్ అవుతుందన్నమాట ఈ బాయిల్డ్ రైస్ వాటర్ ఆల్్రెడీ నేను పెట్టాను ఒక వీడియో మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి చెక్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా మనకి అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా యూత్ అయితే బాగా ఫేస్ చేస్తున్నారు అది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి బాగా హెయిర్ అనేది ఊడిపోయి బట్టతలలాగా వచ్చేస్తుంది పైన ముందు అసలు మరీ అయితే ముందు సైడ్ అసలు అయితే మొత్తం స్కాల్ఫ్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ రైస్ వాటర్ మనకు కావాల్సినటువంటి కాస్త మైల్డ్ లాగా ఉంటుంది చూడండి కాస్త మబ్బు మబ్బుగా ఉంటాయి ఈ వాటర్ చూడండి మనకు కావాల్సినటువంటి రైస్ వాటర్ రెడీ అయిపోయిని ఇప్పుడు దీని తీసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందాము చక్కగా బాయిల్ అయిపోతనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ థర్డ్ వన్ అన్నమాట ఇది థర్డ్ టైప్ అండి ఇది ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ని ఇందులో యాడ్ చేసుకుందాము ఒక గాజు కంటైనర్ ఇలాంటివి 2 కంటైనర్స్ ఉంటే మనకి నీట్ గా వచ్చేస్తాయి అన్నమాట అంటే క్లోజ్ చేయడానికి మూత కూడా ఉన్నటువంటి రైస్ వాటర్ ని నానబెట్టుకోవడానికి ఒక మూత ఉన్నటువంటి గాజుది అది సీసా గాని ఏదైనా సరే కంటైనర్ గాని ఒక గ్లాస్ ఐటమ్ అయితే బాగా యూస్ అవుతదన్నమాట క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ని యాడ్ చేసుకుంటున్నాము ఈ రైస్ లో మనం ఇప్పుడు వాటర్ ని యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ ని యాడ్ చేసుకుని మనం 2 డేస్ ఉండాలి ఇది ఇది కాస్త స్మెల్ వస్తాయండి 2 డేస్ అంటే 48 అవర్స్ ఉంటే మనకి ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది చక్కగా చాలా బాగా యూస్ అవుతదన్నమాట మనకి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూస్ అవుతుంది 3 టైప్స్ ఆఫ్ రైస్ వాటర్ మనం ఇంట్లోనే ఈజీగా ఏది ఈజీయో మీకు అవే రెడీ చేసుకోవచ్చు సో ఇలా 3 రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట రైస్ వాటర్ ని మీరు ఎలా యూస్ చేసుకుంటారో ఎలా చేసుకుంటారో అనేది మీ ఇష్టం అన్నమాట సో నేను ఇక్కడ 3 టైప్స్ రైస్ వాటర్ పెట్టాను అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది 2 డేస్ తర్వాత మనకి యూస్ అవుతదన్నమాట ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ దీన్ని క్లోజ్ చేసి పెట్టుకుందాము ఒక లిడ్ ఉన్నటువంటి మూతని క్లోజ్ చేసి పెట్టుకోవాలి సో చక్కగా మనకి కింద చూడండి ప్యూర్ వాటర్ కనిపిస్తూ ఉన్నాయి కదా 2 డేస్ తర్వాత ఇది చూద్దాము సో చూడండి ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ రైస్ వాటర్ ని రెడీ చేసుకున్నాము ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అన్నమాట చూడండి 2 డేస్ కి మనకి చక్కగా ఎలాగా ఫెర్మెంట్ అయిపోయినయో వాటర్ సో చూద్దాం ఒకసారి సో చూడండి లోపల చక్కగా మనకి ఫెర్మినెంట్ అయిపోయిన రైస్ వాటర్ రెడీ అయిపోయిని సో ఇది వచ్చేసరికి బాయిల్డ్ రైస్ వాటర్ అన్నమాట దానికి దీనికి డిఫరెన్స్ చూడండి బాయిల్డ్ రైస్ వాటర్ ఏమో ఇలా మనకి బాయిల్డ్ బాయిల్డ్ గా కాస్త మరిగించాం కాబట్టి ఇలా మరిగించినటువంటి నురగ ఇలా పైకి వచ్చింది సో ఇదేమో 2 డేస్ మనం నానబెట్టుకున్నటువంటి రైస్ వాటర్ సో ఇది వచ్చేసరికి మనకి 3 అవర్స్ 3 గంటల సేపు నానబెట్టుకున్నటువంటి నార్మల్ రైస్ వాటర్ అన్నమాట మీకు మూడిటికి ఒకటే రిజల్ట్ ఉంటుంది చక్కగా మీకు ఏది ఈజీగా సింపుల్ గా ఉంటుందో అలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా మనం
రెడీ చేసుకోవచ్చు అన్నమాట మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రైస్ వాటర్ మీద నెక్స్ట్ వీడియో మనకి ఇది ఎలా యూస్ చేస్తారు ఈ మూడు రకాలు ఉన్నాయి కదా ఈ మూడు రకాలు ఎలా యూస్ చేస్తాం అనేది వీడియోలో చెప్తాను సో అంతవరకు టాటా బై బై సైనింగ్ ఆఫ్ స్మార్ట్ సౌజీ థాంక్యూ